हाय फ्रेंड्स वेलकम टू माय चैनल प्रेजेंट अयिते मात्रं ई रोज गुरुवारं 21 तारीख सो ब्रिज दग्गर अयिते उन्नां अप्पुडु जीसस् स्टाच्यू पक्कन ई फ्लड वेल्लिपोयाक इक्कडंता कूडा ई रोड फेर्री कट एला उंदि अंटनदि मीकु चूपिस्तानु सो इवन्नी कूडा चेत्त इवन्नी कूडा पेरुकुकोनि इक्कड फ्लड वेल्लिपोयाक मात्रं सिचुवेशन एला उंदि इक्कड इल्लुलु कूडा లోపల పరిస్థితి ఎలా ఉంది ఏంటి ఏమేమి డ్యామేజ్ అని అన్నది కూడా మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే నేను చూస్తున్నాను వాళ్ళని అడిగి సో ఇవన్నీ ఇబ్బందులు పడుతున్నారో ఇవన్నీ కూడా మీకు వీడియో అయితే తీసి మీకు షేర్ చేస్తాను సో ఇవన్నీ కూడా మీరు చూడండి నచ్చితే మాత్రం లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఇదంతా కూడా కూర్చుని ఏరియా అన్నమాట మామూలుగా ఎవరైనా సరే టూరిస్టులు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుని గట్రా ఉంటారు ఇదంతా కూడా మట్టి అయిపోయింది మొత్తం చూడండి ఇదంతా మట్టి వరదలిపోయాక అయితే మట్టి ఎలా ఉంది ఇంకా కాల్ తీసి కాల్ వేస్తుంటే మాత్రం కింద దిగిపోతుంది తప్ప ఎక్కడ కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు ఇటువంటి బాడ అయితే ప్రజెంట్ ఇక్కడ ఉంది మొత్తం రోడ్డు మీద అంతా కూడా మట్టి మట్టి మాట బుడద సో చెత్త ఇవన్నీ మనం స్టార్టింగ్లో తీసింది చూసారా అప్పుడు ఏ విధంగా అయితే వాటర్ ఉందో ఆ విధంగానే ఇప్పటికీ ఉంది ఇక్కడ ఇదంతా కూడా మనం స్టార్టింగ్ రోజు తీసిన వరద వచ్చినప్పుడు ఆ విధంగా ఇప్పటికి వచ్చిన సిచ్యువేషన్ ఇక్కడైతే మొత్తం గుంటడిపోయింది మొత్తం ముందు ఇవన్నీ అయిపోయినాయి ఆల్రెడీ తీస్తాను ముందన్నీ తీస్తాను మీరు ఎక్కడండి మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఏమన్నా పుట్టినూరే మీద మీకు ఇటువంటి వరద ఎప్పుడైనా చూసారా ఎనభై ఆరులో చూసారు ఇంత అలాగే మీరు ఎప్పుడు చూడలేదు అప్పుడు ఇంతకన్నా తక్కువ ఇంతకన్నా ఎక్కువ ఇది మీకైతే అంచనా తెలియట్లేదు అప్పటికి ఇప్పటికి ఊరు మారిపోయింది కాబట్టి అవునవును సో ఇప్పుడైతే మాత్రం ఎక్కువండి ప్రజెంట్ సరే లోపల ఇల్లు గట్ట పరిస్థితి ఎలా ఉందండి అన్ని మూలిపోయింది మొత్తం సరే సో పెద్ద అయితే ఆ విధంగా చెప్తున్నారు మనకి ఇక్కడ లోపల వరద వాటర్ వచ్చినప్పుడు మొత్తం పైకి గింటేసింది మాట ఈ షిప్ని ఈ పైకి వచ్చేసింది మొత్తం అంతా కూడా షిప్ ఈ మేకలు అయితే వరద వచ్చినప్పుడు ఎక్కువ ఉన్నాయి లేదా ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి అడుగుదాం మనం అండి గురుగారు మేకలన్నీ వరద వచ్చినప్పుడు ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ ఉన్నారు గోదావరి వచ్చాక బయటకు వెళ్ళిపోరా స్టార్టింగ్ మీకు ఏం తెలిసిందా ఎలా వస్తుంది వాటర్ ఎంత ఎలా వద్దని వచ్చింది మీకు ఇలాగ వద్దని ముందేనా తెలిసిందండి వెంటనే మూలిపోయింది సడన్ గా రాత్రి రాత్రి ఎక్కేసిందండి తెల్లారేటప్పుడు మూలిపోయింది మునిగిపోయిందని అది మొలగలేదని మాదిరిగా ఉందని ఎంత రోజు వస్తుంది అది అక్కడి నుంచి అలా గట్టిపోయిందనం గుడికడు అగ్రహారం దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా మేకలు అనేది తోలుకొని వెళ్ళిపోరా ఇంకా తోలుకొని వెళ్ళిపోయింది ఏమేమి మిస్ అవ్వలేదు మీకు ఏమేమి మేకలు గట్ట ఏమని అన్ని బాగా ఉన్నాయి అన్ని బాగా ఉన్నాయి మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి ఇక్కడ నేనా నేను తుఫాను ముందు నుంచి ఉన్నారు ఇటువంటి వరద ఎప్పుడైనా చూసారు ఇక్కడ ఇలాంటి గోదావరి చూడలేదు ఇదే బాగా ఎక్కువ మీ ఇల్లు ఎలా ఉందండి ఇక్కడ ఎక్కడైనా మీ ఇల్లు ఇక్కడే మొన్నే కట్టారు మొన్నే కట్టారా ఇల్లు ఏమైనా మునిగిపోయిందా
ఏమైనా పాడైనా ఉన్నాయి వస్తువులు సామాన్లు బాగానే పెట్టిన సేఫ్ అన్ని పైన మీకు ఉత్తపులు అంతా ఇక్కడ బాగానే ఉంటది ఈ వరద వచ్చినప్పుడు తప్ప ఉత్తపులు అంతా బాగానే ఉంటుంది బాగానే ఉంటదండి ఎప్పుడు చూడలేదు నేను ఇంతవరకు కాపురం వచ్చాను కానీ గోదావరి ఇంత గోదావరి చూడలేదు చూడలేదు ఇంకా మీరు అయితే ఇంకా సేఫ్ అయిపోయినట్టు ఇంకా మళ్ళీ ఇంకోసారైనా వస్తుంది అంటారు వస్తే వస్తుంది ఇంకా టైం ఉంది సర్ది శ్రావణ మాసం దీపావళి దాకా కార్తీక మాసం దాకా ఉన్నదండి కార్తీక మాసంతో లాస్ట్ తిరిగిలేదు కార్తీక మాసం దాకా ఉంది లద్దిపూరి గట్టి లాగినట్టు లాకేస్తుంది ఇంకా దానికి తిరిగేది లేదు ఉన్నది దీనికి దిగు ఉన్నది కానీ ఏంటంటే లేదని అనకూడదు చెప్పలేం చెప్పలేం ఏమి ఎయిట్ అయిన పోతుంది ప్యాన్ అంతే సరే అండి అయితే వస్తాం ఇక్కడ ఇవన్నీ కూడా ఈ షిప్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుని ఇక్కడ నుంచి ఏదైనా లోపల ఓఎన్జీసీ వాళ్ళు గట్రా ఏదైనా వర్క్ ఉంటే ఇక్కడ నుంచే వాళ్ళు వెళ్తారు అన్నమాట ఇది వాళ్ళకి ఎలా అంటే ఒక బోటింగ్ ఏరియా వాళ్ళన్నీ ఇక్కడికి షిప్స్ అన్నీ కూడా ఇక్కడ తెచ్చుకుని ఇక్కడే పెట్టుకున్న వాళ్ళు ఉంటారన్నమాట సో వాళ్ళు అయితే మొత్తం షిప్లు ఇవన్నీ చిన్న చిన్న షిప్లు అయితే మొత్తం బోట్లు గట్రానే ఎలా పడితే అలా అయిపోయినాయి ఇది చూడడం మొత్తం ఎలా వచ్చి ఎలా పడిపోయిందో వాళ్ళు బలంగా తాళ్ళు వేసి కట్టినా సరే ఆ వాటర్ ఫ్లోకి మొత్తం చాలా అతలగతం అయిపోయినాయి అన్నమాట ఈ షిప్లు అన్నీ కూడా సో ఈ లారీ అయితే మాత్రం వరద వచ్చిన ఫస్ట్ రోజు అయితే ఇది బయటికి తీసుకెళ్దామని అయితే చూశారు ఇక్కడైతే లారీ దిగబడిపోయిందన్నమాట అప్పుడైతే లారీ దిగబడిపోయింది టైరు ఆ దిగబడిపోవడం వల్ల ఇంకా లారీని బయటికి తీయలేకపోయారు హైడ్రా గట్ట వచ్చినాయి కానీ ట్రై చేశారు అన్నప్పుడు మన ఫస్ట్ రోజు వీడియోలో అయితే ఈ లారీ కన్ఫర్మ్గా మనకి వీడియోలో ఉంది ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ వీడియో లారీ అయితే మాత్రం మొత్తం అప్పటి నుంచి ఇలాగే ఒకటి ఉండిపోయింది స్టక్ అయిపోయింది భరతమాత బొమ్మ దగ్గర అయితే మీరు ఫస్ట్ నుంచి చూశారు సో ఫెర్రీ రోడ్లు అయితే మొత్తం అంతా మట్టి కింద చూడండి ఇక్కడ కనబడుతుంది మట్టి అంతా మట్టి సిమెంట్ రోడ్డు కింద యాక్చువల్గా అంత మట్టి అయిపోయింది మిల్ ఎలా ఉందండి ములిపోయిందా వాటర్ వచ్చింది ఇంకా లోపలికి బయటకు వస్తుంది క్లీన్ చేస్తారా సరే ఆ పైన ఉన్నారా రోజు ఫుడ్ ఎంత రెండు పూటలు
అశోక్ గాలి గోల్ పట్టుకుంటున్నా. ఎవరో ఒకరు ఎత్తున్నారు ఫుడ్ అయితే ఎత్తున్నారు మీకు. ఓకే బాగా ఉంటుందండి ఫుడ్. ఫ్రైడ్ రైస్ బాగా ఎక్కువ వచ్చినప్పుడు వరద మరి వాళ్ళకి రాన కుదరలేదు ఇంకా. ఆ రోజు నేను బయటకు వచ్చాను ఒక్క భయం వేసి పోలీసు వాళ్ళు వచ్చి నన్ను క్షేమంతో తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు షెల్టర్ ఇచ్చారు స్కూల్లో కట్టనా అక్కడికి వెళ్ళలేదు పోలవరం వెళ్ళిపోయారు. పోలవరం వెళ్ళిపోయారు. మీరు మీరు ఎక్కడున్నారు మరి? నేను స్కూల్లో ఉన్నారా? జీవీఎస్లో ఉన్నాను. జీవీఎస్లో ఉన్నారా? ఓకే మీరు అక్కడ ఉంటారా? ఇంకా అక్కడక్కడ కొంచెం వాటర్ అయితే ఉందండి, అది కూడా మ్యాక్సిమం ఇంకో రోజులో ఆగేయచ్చు మొత్తం అంతా కూడా. సో మళ్ళీ అయినా పైన అయినా ఫ్లోటింగ్ వస్తే మాత్రం మళ్ళీ వాటర్ పైకి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది సిచ్యువేషన్ ఫెర్రీలో అయితే మాత్రం. నీడ నీళ్ళ బాగుందండి రా, ఎండ అబక్క పడుతుంది కదా. ఇదంతా కూడా ఫెర్రీలో రాజీవ్ పార్క్. ఇది వచ్చి ఫెర్రీలో పోలీస్ అవుట్ పోస్ట్ అండి. ఇక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారు చూసారు, వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్, ఇంకో ఇతను ఇంకో అతను కూడా ఉన్నారు ఈ పక్కన, వీళ్ళిద్దరు కూడా డిపార్ట్మెంటే. వీళ్ళకి వీలుగానే క్లీన్ చేసుకుంటున్నారు ఆ పన్న మట్టి అంతా కూడా. ఆ మట్టి ఉంటు చుండ్రు ఉంటుంది కదా, చుండ్రు అంతా కూడా వీళ్ళే క్లీన్ చేస్తున్నారు అనమాట. బయట మనుషులు నేను పట్టకుండా ఈ డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ వాళ్ళే పనిచేస్తున్నారు. సో గ్రేట్ అండి పోలీస్ వాళ్ళు మొత్తం. మనం ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా బోట్స్ తయారు చేస్తారన్నమాట ఈ లోపల. ఇక్కడ కూడా లోపల కూడా వాటర్ వచ్చేసింది. వీళ్ళు బోట్స్ తయారు చేసి ఇక్కడ పక్కన గోదావరి నుంచి వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది కూడా చాలా హైట్లో ఉంది, అయినా కానీ ఇది కూడా ఎక్కేసింది వాటర్. ఈ పొలం అయితే వరద వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేసింది, మరి ఇప్పుడు వరద లాగేసింది మళ్ళీ గోదావరిలోకి. మరి జనంతో గిండిందారు ఏంటో, మరి వరద వెళ్ళిపోద్దామని ఈ పక్క వచ్చింది మరి. సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియో అయితే మాత్రం మీకు నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వీడియో మాత్రం ఈ ఇంట్లోకి మట్టి ఎలాగా చేరుకుంది, వాటిని ఎలా రిమూవ్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఇచ్చేస్తాను అంటే ఈరోజు సాయంత్రం లోపలనే మీకు అది నేను అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియో అయితే మాత్రం అసలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది ఆ వీడియోలో మాత్రం ఉంది పక్కాగా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మనం లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.